नमस्ते वेलकम टू नबता टीवी दुब्बाक नियोजकवर्ग में टीआरएस पार्टी ओटमी की मनस्तापम चेंदी दौलताबाद मंडलम कोनाईपल्ली ग्रामानिकि चेंदिन पार्टी कार्यकर्ता कोत्तिंटी स्वामी निन्न रात्रि आत्महत्य चेसुकुन्नारु स्वामी भौतिक आयानी मंत्री हरीश राव संदर्शिंचि निवाळुलु अर्पिंचारु अंतिम यात्रलो पाल्गोनी स्वयंगा पाडि मूसारु अनंतरं हरीश राव मात्लाडुतू कार्यकर्त मृति बाधिंचिंदनि कार्यकर्तलु मनोधैर्यं कोल्पोवद्दन्नारु राजकीयाल्लो गेलुपु ओटमलु सहजमन्नारु ఓటమికి की ఆత్మహత్యలు పరిష్కారం కావని ఆత్మవిశ్వాసంతో ముందుకు పోదామన్నారు కార్యకర్తలందరూ సంయమనంతో ఉండాలని సహనం కోల్పోవద్దన్నారు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందర్నీ కాపాడుకుంటుందన్నారు తక్షణ సాయంగా 2 లక్షలు అందించామని భవిష్యత్తులో కూడా స్వామి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు చాలా దుఃఖపడ్డాం బాధపడ్డాం కార్యకర్తలు ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందర్నీ కూడా కాపాడుకుంటుంది మేమందరం కూడా మీకు పూర్తి అండగా ఉంటాం రాజకీయాల్లో గెలుపు ఓటములు సాధ్యంగానే ఉంటాయి కానీ అనుకోని సంఘటన జరిగినప్పటికీ కూడా కార్యకర్తలందరూ కూడా ఎవ్వరు కూడా ధైర్యాన్ని కోల్పోకూడదని సందర్భంగా కోరుతా ఉన్నాం స్వామి చాలా చురుకైనటువంటి కార్యకర్త మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి దాకా ప్రచారంలో పాల్గొని రాత్రింబవళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్త బకోల్ల స్వామి మరి స్వామి కుటుంబానికి అన్ని రకాలుగా టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ఈ రోజు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా తక్షణం వారి కుటుంబానికి అందించాం భవిష్యత్తులో కూడా స్వామి కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది కార్యకర్తలు ఎవరు కూడా ధైర్యాన్ని సహనాన్ని కోల్పోవద్దని గట్టిగా మనోనిబ్రంతో ఉండండి అన్ని రకాలుగా కూడా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం స్వామి పిల్లలకు కూడా భవిష్యత్తులో మరి వారిని రెసిడెన్షియల్ స్కూల్లో వారి చదివించడానికి కూడా వారి తల్లితో మాట్లాడి వారు కోరుకున్న విధంగా మరి భవిష్యత్తులో ఆ పిల్లలకు విద్యను కూడా అందిస్తాం సో ఏది ఏమైనా కూడా స్వామి కుటుంబానికి వారి తల్లిదండ్రులకు వారి పిల్లలకు వారి భార్యకు మరి అన్ని రకాలుగా కూడా టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది నేను మళ్ళీ చేసే విజ్ఞప్తి ఒకటే కార్యకర్తలందరూ కూడా సహనంతో ఉండండి మనోధైర్యంతో ఉండండి మీకు పార్టీ అండగా ఉంది టిఆర్ఎస్ పార్టీకి చాలా భవిష్యత్తు ఉంది మనం అనేక ఎన్నికల్లో గెలిచినాం కొన్ని సందర్భాల్లో అనుకోకుండా అది సందర్భం ఇది కాకపోయినప్పటికీ విషయాల తర్వాత మాట్లాడుకుందాం బట్ ఓటమిని కూడా మనం రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దీని ఎవరు కూడా ఫీల్ కావద్దు ఎందుకంటే మీరు ఏదో జరుగుతుందని బాధపడాల్సిన అవసరం లేదు తప్పకుండా మేమందరం కూడా ఉన్నాం మీ అందరినీ కూడా ప్రతి కార్యకర్తను కూడా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని చెప్పి నేను మరోసారి కోరుతూ స్వామి కుటుంబ సభ్యులందరికీ పార్టీ పక్షాన గౌరవ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి పక్షాన వారి కుటుంబ సభ్యులకు పార్టీ పక్షాన ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాన్ని పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు మేము అందరం ఇక్కడికి వచ్చాం పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు మేము ఆ కుటుంబానికి సహాయం కూడా అందించాం రాబోయే రోజుల్లో కూడా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి పార్టీ మేమందరం కూడా అండగా ఉంటాం అందరు కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండండి ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు భవిష్యత్తు ఎప్పటికైనా టిఆర్ఎస్ పార్టీదే ఉంటుంది తెలంగాణలో సో దీనికి మనం బాగా గెలిచినప్పుడు పొంగిపోవడమో లేదా ఓడిపోయినప్పుడు కుంగిపోవడం అనేటువంటిది ఉండకూడదు ఇది స్పోర్టివ్గా తీసుకోవాలి సహజంగా తీసుకోవాలి దీన్ని మనం బాగా అధ్యయనం చేసుకుందాం లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుందాం సమన్వయంతో అందరం ముందుకు సాగుదాం ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నవతా టీవీ